నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలింగ్ కేంద్రంలో టీడీపీ నాయకుల హల్చల్, పట్టించుకోని పోలీసులు. ఘనంగా అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాలు. 31వ వార్డు ఉప ఎన్నికలలో పోలింగ్ సర్లని బట్టి మాదంటే మాదంటూ ప్రచారం చేసుకుంటున్న దేశం వైకాపాలు. చివరి నిమిషంలో ఒక మహిళ దొంగ ఓటు వేస్తూ దొరికిపోయారు. అదేవిధంగా ముక్కు పుడుకలు దొంగలిస్తూ ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అతని వద్ద నుంచి వివిధ రకాల ముక్కు పుడుకలను పదుల సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. బాలాజీ రెడ్డి ఉన్నాడు, ప్రతాప్ వెళ్ళాడు, ఆయన ఆయన వెళ్ళాడు, తెలీదు అమల్లో ఉంది, అందరూ వెళ్ళిపోవాలి, పక్కెళ్ళాలి. రామేశ్వరరావు నువ్వు ఇటు వచ్చి బాబు ఏందా చెప్పండి, బా బయటికి వెళ్తారా, ఏమా మీరు ఎవరా? జెడ్పీ కార్యాలయంలో బాధితులు తమ విన్నపాలను విన్నవించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చారు. ఫిర్యాదులు తెలియజేసి న్యాయం చేయవలసిందిగా కోరారు. అనంతరం బాధితులు మీడియాతో తమ విన్న సమస్యలను విన్నవించుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చేజర్ల నకిరికల్ మండలం చేజర్లలో 40 మందికి 2వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో భూములు ఇచ్చారు. 24 మందికి భూములు చూపించారు, పట్టాలు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించారు. ఇంకా 14 మందికి ఇవ్వలేదు. అయ్యా మాకు పట్టాలు ఇచ్చారు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు, మా భూమి ఎక్కడుందో చూపండి అని చెప్పేసి దశల వారీగా సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం నేపథ్యంలో ఆందోళన చేశారు. ఈ ఆందోళన చేసిన ఫలితంగా అక్కడ గత 2 నెలల క్రితం ఆందోళన చేస్తే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు, మేము శివరాత్రి నాటికి మీ భూములు మీకు చూపిస్తామని చెప్పేసి ఆందోళన ఫలితంగానే అక్కడికి వచ్చారు. జాయింట్ కలెక్టర్ గారు కూడా వాళ్ళ భూములను వాళ్ళకు చూపించండి అని చెప్పేసి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు భూములు చూపించలేదు. పేదలకు ఇచ్చినటువంటి భూమిని ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు ఆ భూమిని మేము కొన్నాం కాబట్టి మేము సాగు చేసుకుంటామని చెప్పేసి సాగు చేసుకోవటమే కాకుండా ఆ భూములను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. విచిత్రంగా ఉంది, ఒక ప్రభుత్వం 2వ విడత జన్మభూమి భూమిలో అఫీషియల్గా 2వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో అఫీషియల్గా భూములు ఇస్తే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో పెత్తందారులుగా ఉన్నటువంటి ఆ భూములు మేము కొన్నామని చెప్పేసి అమ్ముకోవడం అనేటువంటిది దారుణం. దీన్ని మేము అంగీకరించాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున
ఆందోళన చేస్తాం. ఆందోళన చేయటమే కాదు, ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు స్పందించి భూములు కానీ ఓపితే భవిష్యత్తులో మళ్లీ పోరాటాన్ని బిగించేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మిర్చికి తగిన ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాలయాపన చేస్తూనే ఉందని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షులు కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ మిర్చి రైతులు రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. మిర్చి రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి తయారైంది. ఇవాళ ప్రభుత్వం మరి డిసెంబర్ నుంచి మిర్చి కొనుగోళ్లు గుంటూరు మిర్చి యార్డులో జరుగుతుంటే కనీసం 4 నెలల కాలం పూర్తయినా కూడా ఇంతవరకు సరైనటువంటి ధర లేక మరి రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ గత సంవత్సరం 14,000-15,000 అమ్మినటువంటి మిర్చి మరి ఈ సంవత్సరం కూడా మంచి రేటు ఉంటుందనేటువంటి ఆశతో రైతాంగం కొంచెం అత్యధికంగా పంట వేసిన మాట వాస్తవం. మరి దిగుబడి కూడా కొంత బాగానే వచ్చిందనే ఆలోచన రైతాంగానికి ఉంది. అయితే ఒక పక్క మరి వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే నకిలీ విత్తనాలు, మరి అట్లాగే తుఫాను, భారీ వర్షాలు, మరోపక్క తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు, ఇన్ని రకాలుగా ఈ వ్యవసాయ సీజన్లో మిర్చి రైతు చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. నష్టపోయినటువంటి రైతుకి నష్టపరిహారం చెల్లించకపోగా ఇవాళ ధర పూర్తిగా పడిపోయి రైతు ఇబ్బందుల పాలవుతూ ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు మరి కాలయాపన చేస్తూ ఉంది. మంత్రులు మాటలు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మరి మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత కూడా ఇంతవరకు ఈ సమస్యకి పరిష్కారం ఆలోచన చేయకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పుడైనా తక్షణం మిర్చి రైతును ఆదుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మరి ఏదైతే మరి 10,000 రూపాయలు వంతున క్వింటా ధర గిట్టుబాటు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది, దానికి తగ్గట్టుగా మరి మిర్చి రైతుకి మరి ఇప్పుడు ఏదైతే ధరకైతే అమ్ముకున్నారో దానికి అదనంగా 2,000-3,000 వంతున క్వింటాకి ధర ఇచ్చి రైతును ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఇవాళ మిర్చి యార్డులో జరుగుతున్నటువంటి అమ్మకాలు మరి చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి దారుణంగా జరుగుతూ ఉంది. ఆ పరిస్థితుల నుంచి మిర్చి యార్డులో ఆక్షన్ విధానాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దళారుల వ్యవస్థను రద్దు చేయాలి. ఆ విధంగా రైతుకి అవసరమైనటువంటి పెట్టుబడులు బ్యాంకుల నుంచి ఇచ్చేదానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిర్చి రైతు మరి గోతానికి మరి వ్యాపారస్తులు 16 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, దాన్ని 35 రూపాయలకు పెంచాలి. కోల్డ్ స్టోరేజీల యాజమాన్యాలు గత సంవత్సరం 175 రూపాయలు వసూలు చేస్తే కోల్డ్ స్టోరేజీల్లో మరి దాచుకున్న దానికి ఈ సంవత్సరం అదనంగా 20 రూపాయల వంతున వసూలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మిర్చి రైతును దోపిడీ చేస్తూ ఉన్నాయి వ్యాపార సంస్థలు. మరి వ్యాపారస్తుల దయాదాక్షిణ్యాలకి ఈ ప్రభుత్వం రైతుల్ని వదిలేసి మరి గుడ్లప్పగించి చూడటం అంటే చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. ఈ మిర్చి రైతులను ఆదుకునేదానికి ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి మార్కెట్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి సీఎంఎఫ్ నిధుల నుంచి కూడా అవసరమైతే నిధులు తీసుకొని తక్షణం మిర్చి రైతును ఆదుకునే వైపు చర్యలు సాగించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అది వెంటనే ఆ చర్య తీసుకోకపోతే మరి ఇతర రైతు సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతును కూడా కూడగట్టి మరి ఈ ప్రభుత్వం మీద ఆందోళన చేసైనా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా ఇవాళ మిర్చి రైతులను ఆదుకునే వైపు దృష్టి సారించాలని చెప్పి కోరుతా ఉన్నాను. కేవీవీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. కృష్ణా నూజివీడు మండలం గొల్లపల్లిలోని రఘునాథ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చారు. రఘునాథ స్వామిని పూర్వ విధులలో ఊరేగించడం జరిగింది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన శ్రీ హజ్రతే అలీ ముస్తఫా షా రజిల్లాహు మహమ్మతుల్లా వారి 125వ ఉరుసు ఈ నెల 14 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త రవి రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కులమత భేదాలు లేకుండా, హిందూ ముస్లిం భేదం లేకుండా బంధుమిత్రుల సమేతంగా విచ్చేసి ఉత్సవ వేడుకలు తిలకించి బాబావారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు భారీగా తరలివచ్చారు. తమ ఫిర్యాదులు తెలియజేసి న్యాయం చేయవలసిందిగా కోరారు. అనంతరం బాధితులు మీడియాతో తమ సమస్యలను విన్నవించుకున్నారు. కలిసి కొట్టి చంపేశారు. 6 కలిసి కొట్టి చంపేశారు. రవి, రాజు, చిన్నమేరి, శరత్,
ఏడు కొండలు చూసారా మీరు? చూశాను, మా చెల్లి నిద్రపోతుంది. నేను సౌరమ్మ వీళ్ళు కొట్టుకుంటుంటే నేను చూశాను. నన్ను కాళ్ళు పట్టుకున్న వదల్లా నన్ను మా అమ్మని కొట్టొద్దు నానా కొట్టొద్దు నానా అన్న. కాళ్ళు పట్టుకున్నా కూడా వదల్లా కాళ్ళు పట్టుకునేది ఇంద్రాను అని నన్ను ఈట్ మీద దెబ్బేశాడు. గుండె మీద గుండె చల్లు మందని ఉరికాను. ఉరికి తెలుపు సార్ని వచ్చి చూస్తే గొంతు మీద కాలేజ్ తొక్కుతున్నారు. తొక్కుతుంటే ఇంకా మా అమ్మను కూడా కాళ్ళు పట్టుకుంది. ఇంకా నేను లోకల బండి తీసుకొని ఏందయ్యా మీరు కొట్టేది, మా అమ్మను అన్యాయం చేస్తారా చంపేస్తారా అని నేను బెదిరించాను. బెదిరించినప్పుడు అందరు నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే నా ఉదయం 4 గంటలకి లేచి ఆంజనేయస్వామి అని వద్ద బట్టి కొట్టు ఒక ఆయన ఉన్నాడు. ఆయన లేపి టీ తాగి మాకు కొద్దిగా లైట్ అయ్యా మా ఆడికి మొక్కుబడిందంటే ఏం మొక్కుబడిరా రేపు నిన్న వారం మొక్కుబడి అంటే ఇప్పుడు మా ఆడికి మొక్కుబడిందిలే అన్నాడు. తర్వాత తల్లి చూస్తే నూట 1 ప్రదక్షిణం చేసి ప్రమాణం చేపించాడు. చేపించి తెల్లారగానే ఇంకా గొంతు మీద కాలేసి తొక్కి ఊపిరాడకుండా మొక్కు మూసి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని తొక్కన్నా తొక్కు అన్నాడు. ఆ రాజుగాడు ముద్దాయి వాడిని పట్టుకొని శిక్ష పడేదాకా మేము ఇట్టనే బంధు చేస్తాం. అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాల సమావేశం వైన్స్ టీలర్ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మకంగా ఉత్సవాలు నిర్వహించాలని తెలియజేశారు. కొంతవరకు అవగాహన అయ్యేదని నేను అనుకుంటాను. చివరి దేవకుమార్ గారు చెప్పినట్టు గత సంవత్సరం ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి ఉత్సవం నుంచి ఈ రోజు వరకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం, అందులో భాగంగా కాకపోయినప్పటికీ మనమందరం కూడా గుంటూరులో ఉన్నటువంటి అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరం కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని 100 రూపాయల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 14 ముందుగానే మనం జరుపుతాం. ప్రతి కార్యక్రమం కూడా మనం చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా గతంలో ఎప్పుడు కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద జయంతులు వర్ణంతో రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఒక కొత్త విధానంలో ప్రజలందరూ ఆ ఉత్సవాల వరకు తన్నెత్తి చూసే విధంగా, వాటి గురించి మాట్లాడుకునే విధంగా, వేలాది లక్షలాది మంది ప్రజలు అంబేద్కర్ గురించి ఆలోచన చేసే విధంగా చేసే దానిలో కొంతవరకు సఫలీకృతమైన విధంగా ఆ ఉత్సవాలు నిర్వహించామని నేను భావిస్తా ఉన్నాను. ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదటిగా ఆ సంవత్సరం మొదలుపెట్టినటువంటి సెమినార్ కండక్ట్ చేశాం. మంచి పేరున్నటువంటి వక్తల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని పూర్తిగా పుణిపుచ్చుకున్నటువంటి పెద్దలను పిలుచుకోవడం సెమినార్ నిర్వహించారు. అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేశాం. ఉత్తర పోటీలు కానీ, వ్యాసరచన పోటీలు కానీ ఇవన్నీ జరిగాయి. అదేవిధంగా సాంస్కృతిక ఉత్సవం అని చెప్పి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంల సంయుక్త ఆధ్వర్యంలో విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన ఏపీపీఎస్సీ ఉచిత క్లాసులకు మంచి స్పందన లభించిందని కార్యదర్శి లక్ష్మణరావు తెలియజేశారు. శిక్షణ తరగతులకు భారీగా విద్యార్థులు రావడం హర్షించదగ్గ విషయమని తెలియజేశారు.
భారత ప్రజాతంత్ర యువజన సమైక్య గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు అదేవిధంగా గ్రామీణాభివృద్ధి అనే అంశం మీద ఈరోజు పూర్తిగా క్లాస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. పంచాయతీ కార్యదర్శులు రాస్తున్నటువంటి అభ్యర్థులకి ఈ పరీక్ష ఈ సబ్జెక్టు అత్యంత కీలకంగా ఉంది. ప్రభుత్వ వెబ్సైట్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, వాటన్నిటిని సరిచేయడంతో పాటు అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సందేహాలకి సమాధానాలు కూడా దొరుకుతూ ఉన్నాయి. వీటితో పాటు గ్రూప్ 2 గ్రూప్ 3 రాసేటటువంటి ఇతర పోటీ పరీక్షలకు కూడా ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలనే అంశాల మీద కూడా ఈరోజు అభ్యర్థులు బోధించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అభ్యర్థులు ఉపయోగించుకోవడంతో పాటు రానున్నటువంటి కాలంలో డివైఎఫ్ఐ గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే దానికోసం ఇటువంటి కార్యక్రమాలు వేదికలు అవుతాయని చెప్పి తెలియజేస్తాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.